క్వాలిటీ వైద్యం ఆరోగ్యంలో ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి రక్తం వంటి సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి మనకు తెలియజేయడానికి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు షో. హలో. రైట్, ఫస్ట్గా అసలు నోట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అని మనం అసలు ఎలా, దేని ఇన్ఫెక్షన్గా ట్రీట్ చేయాలంటారు? ఎస్, నోట్లో ఇన్ఫెక్షన్స్ని ఐడెంటిఫై చేయడానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. ఎందుకంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి మేజర్ రీజన్ పెయిన్ అనేది ఉండదు, కానీ నోట్లో మార్పులు అనేవి కనపడుతూనే ఉంటాయి. మార్పులు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల జరిగే మంచి ఏంటంటే, ఆ సమస్యలు పెద్దవవ్వకుండా, అంటే నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వకుండా, మీ సొంత పళ్ళు ఊడి పడిపోకుండా మీరు హెల్దీగా లైఫ్ టైం ఉంటారు. అలా కాకుండా మార్పులు కనిపించినా మీరు అశ్రద్ధ చేస్తే జరిగే నష్టం ఏంటి, మీ సొంత పళ్ళని చిన్న వయసులోనే పోగొట్టుకుంటారు, అంటే లూజ్ అయిపోయి పడిపోతాయి. చిన్న చిన్న పుళ్ళుగా ఉన్నవి, పంటి వరకు చిగురు వరకే పరిమితమైన పుళ్ళు అనేవి లోపల ఎముకకి సోకి ఎముకల్లో గడ్డలుగా మారి నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు పళ్ళ వరకు చిగుళ్ళ వరకే కాకుండా, మన అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, మన రక్తం ద్వారా కూడా మన లోపల శరీర ఇతర భాగాలకి చేరే అవకాశం 100% ఉంటుంది. అంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్లను ట్రీట్ చేసుకోకుండా అశ్రద్ధ చేయించుకోవడం వల్ల గుండె జబ్బులు రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, అలాగే బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, గర్భవతులుగా ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీలు అవ్వడానికి మన నెగ్లెక్టెడ్ పార్టే కారణమవుతుంది. ట్రీట్మెంట్కి టైంకి వస్తే చాలా సింపుల్గా ఉంటాయండి ట్రీట్మెంట్స్, పెయిన్ ఉండదు, ఏముండదు. 5 నిమిషాల్లో కూడా కొన్ని ట్రీట్మెంట్స్ అయిపోతూ ఉంటాయి. ఎలా గుర్తిస్తారు? తెల్లగా ఉండాల్సిన పళ్ళపైన నల్లటి మచ్చలు ఏర్పడినా, గట్టిగా లేత గులాబీ రంగులో ఉండాల్సిన చిగుళ్ళు ముదురు ఎరుపు రంగులోకి మారి వదులవ్వడం కానీ, జారిపోవడం కానీ, చీము పట్టడం కానీ జరిగినా, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నట్టు, ఆహారం ఎక్కువ ఇరుకుతున్నట్టు రియలైజ్ అయినా, దవడల్లో, అంగళ్ళలో, నాలుక పైన, నాలుక కింద కానీ, ఎక్కడైనా నోట్లో ఏ భాగంలో అయినా పుళ్ళు పడుతున్నట్టు, లేదా కట్ అవుతున్నట్టు, రాచుకున్నట్టు మీకు అనిపిస్తుంటే డాక్టర్ని కలవండి. అశ్రద్ధ చేయడం వల్ల మనకి ఏ రకమైన మంచి డెఫినెట్గా జరగదు. రైట్, అలాగే పళ్ళు లూజ్ అవుతాయి అంటుంటారు కదా, సో ఏ ఏజ్ నుంచి అలా జరుగుతుందంటారు? అండ్ బ్లీడింగ్ అవుతుంటుంది కదా, సో దానికి ట్రీట్మెంట్ ఏంటి? పళ్ళు లూజ్ అయిపోవడానికి అండి, మనకి పుట్టుకతో వచ్చిన పళ్ళు లైఫ్ టైం ఉండడానికే వస్తాయి. మధ్యలో ఏ వయసు వాళ్ళకైనా, 19 సంవత్సరాల వాళ్ళకైనా, 20లో, 30లో, 40లో, ఏ వయసు వాళ్ళకైనా పళ్ళు వదులవుతున్నట్టు అనిపించినా, పళ్ళు దూరం జరుగుతున్నట్టు అనిపించినా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు అనిపించినా, వాళ్ళు పంటికి పట్టుకుని ఉండే ఎముకకి జబ్బు వచ్చింది అని అర్థం. అలాంటప్పుడు మనం ట్రీట్ చేయించుకుంటే ఏమవుద్ది? పెయిన్ కనిపించదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, పెయిన్ కనిపించదు, కానీ ఈ మార్పులు కనపడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ టైంనే కొంచెం కోలుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే మన పళ్ళు అనేవి లూజ్ అవ్వకుండా ఉంటాయి. ఏ వయసు వాళ్ళకైనా, 60 సంవత్సరాల వాళ్ళకు కూడా పళ్ళు ఊడిపోవాలని లేదు. ఇంట్లో చూస్తే పెద్దవాళ్ళు కొంతమందికి చూడండి పళ్ళు ఊడిపోవు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ డెంటిస్ట్ని కలరు, ఎప్పుడూ ఆర్టిఫిషియల్ టీత్ని పెట్టుకోరు, హ్యాపీగా వాళ్ళ పళ్ళతోనే అన్నీ నమిలి తినేస్తుంటారు, గట్టి గట్టివి కూడా. సో అలా ఉండాలి మన పళ్ళు గట్టిగా. అంటే మనకి మనం చేయవలసింది ఏంటి, మన చిగుళ్ళు అనేవి బలంగా ఉంచుకోవాలి, హెల్దీగా ఉంచుకోవాలి. అలాగే పళ్ళ మధ్యన గ్యాప్స్ లేకుండా లైఫ్ టైం మనం మెయింటైన్ చేసుకోగలిగితే, చిన్న మెయింటెనెన్స్ చేసుకోగలిగితే చాలు. మన సొంత పళ్ళు మనకు ఉంటాయి. మనం కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎంత గట్టివైనా కొరికి తింటూ బలంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా చిగుళ్ళలోంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళు జారిపోతున్నట్టు అనిపించినా, ఇలాంటి మార్పులు మీకు చిగుళ్ళలో కనిపిస్తాయి. మీకు ఇలాంటి మార్పులు కనిపించాయి అనుకోండి, ఇలా చిగుళ్ళన్నీ పాడైపోతున్నట్టు మీరు రియలైజ్ అయ్యారనుకోండి, సింపుల్ ఇష్యూ, మీరు దీన్ని చూసి భయపడద్దు. జస్ట్ మీకు అర్థం అవ్వాలని నేను చూపిస్తున్నాను. ఇలాంటి మార్పులు చిగుళ్ళలో కనిపించిన వెంటనే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మన సొంత పళ్ళు ఊడిపోకుండా మన లైఫ్ టైం ఉంచుకోవచ్చు. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెస్ట్ గోదావరి నుంచి కృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే చెప్పండి డాక్టర్ గారు. మేడం నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి మేడం గారు. నాకు 32 years మేడం. అది ఓకే మేడం. ఏంటంటే మేడం, నాకు ఇంటర్మీడియట్ 2nd year నుంచి మేడం డాండ్రఫ్ వచ్చి ఎయిర్ అనేది ఫాలో అవుతుంది మేడం. రైట్, ఇప్పుడు 32 మేడం. నౌ యా ఓకే మేడం గారు, దానికి కంట్రోలింగ్ కోసం డాండ్రఫ్ కంట్రోల్ అవ్వి ఎయిర్ ఫాలో అవ్వకుండా ఉండాలండి మేడం. ఏం చేయాలి మేడం? ఇంటర్మీడియట్ నుంచి ఫాలో అవుతూనే ఉందండి హెయిర్. ఇప్పుడు ఉందా మీ తల మీద? అసలు ఏమీ లేదా? ఉంది మేడం, హెయిర్ మలుతుంది, హెయిర్ ప్రొడ్యూస్ ఉంది మేడం, కానీ డాండ్రఫ్ కంట్రోల్ అవ్వట్లేదు, హెయిర్ అనేది హెవీగా అవుతుంది. రైట్ ఓకే. సి చూడండి, ఎప్పుడైనా కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వెంటనే మనం అడ్రస్ చేసుకోవాలి. ఎంతకాలం వెయిట్ చేయొచ్చు మనం ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ చేస్తూ గాని ఏమైనా కొత్త షాంపూలు ట్రై చేస్తూ గాని 3 నుంచి 4 నెలలు మనం ప్రయత్నించినా తప్పలేదు ఒకసారి కరెక్ట్ అయిపోతాయి కూడా ఐ అప్రిషియేట్ దట్ కానీ ఎప్పుడైనా 3 నుంచి 4 నెలల తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవుతుంది చుండ్రు అనేది తగ్గట్లేదు అంటే మనం డెఫినెట్ గా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ని కలిసి అది ఎందువల్ల జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అంటే ఒకటి చుండ్రు అనే దాన్ని అశ్రద్ధ చేస్తే అది సోరియాసిస్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది చుండ్రుకి నయం చేసుకోవొచ్చుండి సోరియాసిస్ ని నయం చేసుకోలేం లైఫ్ అంతా వింటర్ వచ్చినప్పుడు పొట్టు పొట్టుగా అది పెరిగిపోవడం తప్ప వేరేం లేదు ఒక్కొక్కసారి సోరియాసిస్ తల మీదే కాకుండా చెవుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అశ్రద్ధ చేయడం వల్ల నష్టం ఎవరికి మనకే చుండ్రుకి ట్రీట్మెంట్ చాలా సింపుల్ గా ఉంటది కెటకనోజోల్ అనే కంటెంట్ ఉన్న షాంపూని వాడుతూ ట్రీట్మెంట్ క్లినిక్ లో HFT అనే ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా చుండ్రు పూర్తిగా తగ్గిపోతది ఆ తర్వాత మళ్ళీ చుండ్రు అనేది రాకుండా ఉండడం కోసం మేము చిన్న చిన్న మెయింటెనెన్స్ టిప్స్ చెప్తాము అవి ఫాలో అయితే చాలు చుండ్రు ఉండడం వల్ల మొహం మీద పింపుల్స్ లాంటివి ఉంటే అవి పెరిగిపోతాయి చుండ్రు ఉండడం వల్ల మన అశ్రద్ధ చేయడం వల్ల అది ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయిపోతది చుండ్రు ఉండడం వల్ల మన హెయిర్ చక్కగా అందంగా ఉండాల్సిన హెయిర్ ఫాల్ అయిపోతది దట్టు మన ఇన్ఫెక్షన్ ని తల్లో పెట్టుకొని క్యారీ చేస్తూ ఉంటాం which is very very dangerous సర్ స్క్రీన్ మీద నంబర్ కనబడుతుంది కదా 0404142000 దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్ళండి ఆ నంబర్ పార్థ 125 పార్థ స్కిన్ అండ్ హెయిర్ ని కనెక్ట్ చేస్తది చాలా బాగా తగ్గుతది సార్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంటర్మీడియట్ నుంచి మీరు ఎప్పుడు ఏది ట్రై చేయలేదు కదా ఈ ఒక్కసారి ట్రై చేయండి మీకు రిజల్ట్ తెలుస్తది రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందామండి హైదరాబాద్ నుంచి శ్రీలత గారు నమస్తే అండి ఆ చెప్పండి మేడం డాక్టర్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి హలో హలో అమ్మ అమ్మ చెప్పండి ఆ నమస్తే మేడం నమస్తే అమ్మ నాకు పండ్లు ఈ పైనయి కొంచెం లూజ్ అయినాయి అమ్మ ఓకే లూజ్ అయినాయి అమ్మ నా పండ్లు అలాగే అమ్మా ఇంకా తర్వాత అయితే అవి కట్టించుకోనికి మీకు అడ్రస్ మాకు చెప్తారా అమ్మా ఎట్లా ఎలా కట్టించుకోవాలి దేని గురించి రైట్ పళ్ళు లూజ్ అయిపోయాయి చాలా మందికి ఏంటంటే అన్ని పళ్ళు లూజ్ అయిపోకుండా ముందరుండే 4 పళ్ళు వెనకాతరుండే 1-2 పళ్ళు అలా లూజ్ అవుతాయి అయినప్పుడు ఏం చేయాలి వాటిని ఉంచుకోవాలా ఉంచుకుంటే గట్టి పడతాయా ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతదా అనే ప్రశ్న ఉంటది మన సొంత పళ్ళు పోతాయి అనే భయం ఉంటది ఎప్పుడైనా పన్ను లూజ్ అయిపోయింది అంటే పన్ను మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది అని అర్థం లూజ్ అయిపోయిన పళ్ళను ఉంచుకోకూడదు ఉంచుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక పన్నుకు జబ్బు వచ్చి లూజ్ అయింది కాబట్టి దాన్ని నోట్లో పెట్టుకోవడం వల్ల అదే జబ్బు పక్కనుండే గట్టి పళ్ళకి మంచి పళ్ళకి పాకి అవి లూజ్ అయిపోతాయి అనవసరంగా ఒక పన్నుని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తే జరిగే నష్టం ఏంటి మిగతా పళ్ళన్నీ కూడా లూజ్ అయిపోవడం సో అలా ఎప్పుడు చేయకూడదు అమ్మ స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా 0404142000 రాసుకోండి దానికి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి పంపిస్తారు మిమ్మల్ని మీరు వెళ్ళండి కూర్చోండి డాక్టర్ గారు మిమ్మల్ని చెకప్ చేస్తారు ఫస్ట్ మీకు పళ్ళు లూజ్ అవ్వకుండా మిగతా ఏమన్నా గట్టి పళ్ళు ఉంటే వాటి ఇంకా మళ్ళీ ఊడిపోకుండా వాటిని గట్టిపరిచి ఉన్న పళ్ళని కాపాడి ఎక్కడైతే బాగా లేని పళ్ళు ఉన్నాయో అక్కడ మట్టుకే పెడతారు సో టెన్షన్ పడాల్సింది ఏం లేదు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇలా ఉన్నారు ఈయన ఈ పెద్ద ఆయన ఇలా ఉన్నారు ఇంకేంటి అక్కడక్కడ పళ్ళు లేవు కొన్ని పళ్ళు మాటికే లూజ్ అయినాయి అప్పుడు ఏం చేసాము గట్టి పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ చేసి వాటిని సేఫ్గా పెట్టి మన సొంత పళ్ళని వీలైనంత వరకు కాపాడి లేని చోట ఈ ఇంప్లాంట్లు అనేవి పెట్టి అంటే వేరుకి బదులుగా వేరు పెట్టి ఇలా పళ్ళు కట్టాము ఇంతే ఇలాగే చేస్తారు ట్రీట్మెంట్ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఈ పెద్ద ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇంత పెద్దవాళ్ళకి ఇంత ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇలా చక్కగా నవ్వుతూ ట్రీట్మెంట్ చేయించుకుంటారు సో ఎవరైనా కూడా వెళ్ళి చేయించుకోవచ్చు రైట్ అయితే ఈ ఇంప్లాంట్స్ అనేవి పెయిన్ఫుల్ ఉండవు అంటారా నో 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 ట్రీట్మెంట్ చూడండి ఇప్పుడు మనం పెట్టే ఇంప్లాంట్ అందరికీ ఏంటంటే స్క్రూ పెట్టేస్తారు అనే భయం ఉంటుంది చాలా వరకు కూడా సి స్క్రూ అంటే ఇది ఇంప్లాంట్ అంటే ఇలా పెడతాము ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఇలా పన్ను పోయిందండి ఇలా పన్ను పోతే జనరల్గా ఇది వరకు మనం ఏం చేసేవాళ్ళం బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకునేవాళ్ళం సో ఈ పన్ను సపోర్ట్గా తీసుకుని పెట్టేవాళ్ళం అలా పెట్టడం వల్ల ఏంటి మధ్యలో ఒక్క పన్ను లేకపోతే పర్వాలేదు ఈ పన్ను కూడా ట్రీట్మెంట్ ఎందుకు ఈ పన్ను కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేది కొంతమందికి నచ్చదు పొరపాటున ఈ పన్ను కూడా ఇన్ఫెక్ట్ అయితే మొత్తం చేసిన ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయేది ఇప్పుడు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం పక్కన ఉండే హెల్దీ టీత్ని మనం అసలు టచ్ చేయనక్కర్లేదు అసలు ముట్టుకోనే అవసరం లేదు ఇలా చక్కగా పన్ను ఎక్కడైతే లేదో అక్కడ ఇలా ఇంప్లాంట్ పెడతాం ఇంప్లాంట్ అంటే వేరుకు బదులుగా పెట్టే ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ వేరుకు బదులుగా వేరు ఆర్టిఫిషియల్లీ పెడతాం పెట్టి అచ్చులు తీసుకొని మరుసటి రోజుకంతా ఇలా పన్ను పెట్టేస్తాం సో సింపుల్. ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ లో ఎలా కనబడుతుందో, నెత్తురు వస్తుందా, ఇక్కడకి నెత్తురు రావట్లేదు, కుట్లు ఏమైనా పడ్డాయా పడట్లేదు, ఎంత ఈజీగా ఉందో మీ నోట్లో కూడా ఇదే ప్రక్రియ జస్ట్ రెప్లికేట్ చేస్తామంతే. సో పళ్ళు పెట్టడం, 4 పళ్ళు పెట్టినా 6 పళ్ళు పెట్టినా నోట్లో పళ్ళన్నీ పెట్టినా ఇదే పద్ధతి, దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఎందుకంటే పెట్టే విధానం చాలా సింపుల్ కాబట్టి. మనం ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి సునీత గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సునీత, చెప్పండి. మా పాపకి అండి బాగా చుండు వస్తుందండి, చుండు వచ్చి అది ముఖం మీద పడి మొత్తం నల్లగా మచ్చలు అవుతాయండి. ఎంత వయసు అమ్మా పాపకి? 22 ఉంటాయండి. 22 ఇయర్స్. ఈ 22 ఇయర్స్లో ఏంటంటే జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది టీన్స్ దాటి ముందుకెళ్ళేటప్పుడు. రెండోది వాళ్ళు బాడీ మెయింటైన్ చేయాలని క్రాష్ డైట్. చుండ్ర రావడానికి చాలామంది అనుకుంటారు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా ఒక కారణం అండి. అంటే వైటమిన్ లోపం వల్ల కూడా మనకి చుండ్రు అనేది వస్తూ ఉంటుంది, ఎందుకంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఇమ్యూనిటీ తగ్గిపోయే వాళ్ళల్లో కూడా చుండ్రు అనేది ఎక్కువ కనపడుతుంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే తల్లో చుండ్రు ఉన్నప్పుడు మొహం మీద మచ్చలు వస్తున్నాయి అని చెప్తున్నారు, తన తల్లో చుండ్రు వల్ల కదా, అది యాక్ని అంటే మొహం మీద ఉండే పింపుల్స్ని ఈ చుండ్రు అనేది పెంచుతుంది, అంటే అగ్రివేట్ చేస్తుంది, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ కింద యాక్ట్ చేస్తుంది. యాక్ని వచ్చి తగ్గిన తర్వాత బై డిఫాల్ట్ సరైన టైంలో మనం దాన్ని సర్దుకోకపోతే మచ్చలు పడడం, గుంతలు పడడం లాంటివి జరుగుతుంది. అది చుండ్రుండే వాళ్ళకి మరింత విపరీతంగా ఎక్కువ దశలో జరుగుతుంది. మీ పాపకు కూడా అదే జరుగుతుందమ్మా. సో వరంగల్లోని హన్మకొండలో బ్రాంచ్ ఉంది, అలాగే వరంగల్లోని బ్రాంచ్ ఉంది. ఒకసారి పాపను తీసుకొచ్చి చూపిస్తే స్కాల్ప్ అనాలిసిస్ చేస్తారు. చేసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు హెచ్ఎఫ్టీ అనే ట్రీట్మెంట్ చేయించుకుని ఇంట్లో షాంపూ వాడడం వల్ల చుండ్రు కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే చుండ్రు కంట్రోల్లోకి వచ్చిందో తలస్నానం ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి, అది ఆయిలీ హెయిరా డ్రై హెయిరా అనేది కూడా చెప్తారు. అది చూసిన తర్వాత మీరు ఇంట్లో అది మెయింటైన్ చేసుకుంటూ హెచ్ఎఫ్టీ ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చుండ్రు కంట్రోల్ అవుతూనే మొహం మీద మచ్చలు ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. అలా కాకుండా అగ్రివేట్ అదే కొంతమంది రాత్రిపూట నూనె రాసుకుని పడుకుంటారండి, అదొక ఇబ్బంది ఉంటుంది. ఆ ఆయిలీ హెయిర్ నిద్రలో అంతా కూడా ఈ ఫోర్ హెడ్ మీద పడి ఏం చేస్తుందంటే మనకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ ఉంటాయి, వాటి అవి ఎక్కువ సెక్రెషన్స్ రావడం వల్లే పింపుల్స్ వస్తాయి కదా. సో ఈ ఆయిల్ హెయిర్ అంతా కూడా దాని మీద పడి మరింత ఆయిల్ ఎక్కువ అయిపోయి కూడా పింపుల్స్ వస్తుంటాయి. సో రాత్రిపూట నూనె రాసుకుని పడుకునే తప్పులు చేయకూడదు పింపుల్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. సో మీ పాపను కూడా ఒకసారి తీసుకుని రండి, చుండ్రు తగ్గిపోతుంది. చుండ్రు తగ్గిపోయాక వెయిట్ చేయండి, మొహం మీద మచ్చలు కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. ఇన్ కేస్ కంట్రోల్లోకి రాకపోతే డెఫినెట్గా మొహం మీద మచ్చలకు కూడా ట్రీట్మెంట్ ఉంది, చేస్తున్నాము, మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో అలా చేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి చాలామందికి మొహం మీద మచ్చలు అనేవి ఇలా వస్తాయి, యూ కెన్ సీ దిస్, ఇలా వచ్చేస్తాయి. పింపుల్స్ వచ్చిన తర్వాత మచ్చలు పడతాయి, గుంతలు పడతాయి. ట్రీట్మెంట్ తర్వాత ఇలాంటి రిజల్ట్ తీసుకురావచ్చు. ఎప్పుడు కూడా ఫేషియల్ ట్రీట్మెంట్స్లో మనకి సింగిల్ బెనిఫిట్ ఉండదు. అంటే మనం ఒకసారి మొహం మీదకి వెళ్ళి పింపుల్స్ కోసం ట్రీట్మెంట్ చేయించుకున్నాం, పింపుల్స్ తగ్గిపోయి అక్కడికక్కడే పింపుల్స్ తగ్గిపోయి అక్కడికక్కడే మచ్చలు తగ్గిపోయి అలా ఉండదు, ఓవరాల్ రిజల్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ పింపుల్స్ తగ్గించుకునే ప్రయత్నంలో పింపుల్స్ తగ్గుతాయి, మచ్చలు తగ్గుతాయి, గుంతలు పూడుకుపోతాయి, నున్నటి ఫేస్ వస్తుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎవరికైనా సన్నటి బ్రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ వస్తుంటే అవి తగ్గిపోతాయి, అలాగే బ్రైట్గా వస్తుంది. ఎందుకంటే డెడ్ స్కిన్ అంతా పోయి లోపల ఉండే హెల్దీ స్కిన్ బయటకు వస్తుంది కాబట్టి. సో పింపుల్స్తో బాధపడేవాళ్ళు కానీ, ఏజింగ్తో బాధపడేవాళ్ళు కానీ, మొహం మీద మచ్చలతో బాధపడేవాళ్ళు కానీ, కళ్ళ చుట్టూ నలుపులతో బాధపడేవాళ్ళు కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది, చక్కటి ఇలాంటి రిజల్ట్ వస్తుంది. మీరు యూ కెన్ సీ హియర్, ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత. ఓవర్ నైట్లో రాదండి. నేను ఇంకొకసారి మీకు అందరికీ చెప్తున్నాను, ఇవాళ వెళ్ళి మనం బ్రాంచ్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాము, మళ్ళీ పొద్దుగాల కల్లా మనం మొత్తం మీద మచ్చలన్నీ తగ్గిపోయి నున్నటి ముఖం ఉండాలి అంటే అలా రాదు. ఎందుకంటే ఇది ప్రాపర్ ట్రీట్మెంట్. ఇది మన శరీర తత్వాన్ని అంటే లోపల ఉండే స్కిన్ని రిపేర్ చేస్తేనే ఇలాంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ రిపేరింగ్ ప్రాసెస్కి టైం పడుతుంది. సిట్టింగ్స్కి వెళ్ళాలి, మీరు సిట్టింగ్స్కి వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి. 4th or 5th సిట్టింగ్స్కి యూ కెన్ సీ దిస్ రిజల్ట్. ఇది మేము చేసిన కేసులో మీకు చూపిస్తున్నాం, ఎందుకంటే కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలం కాబట్టి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. నిర్మల్ నుంచి కమరుద్దీన్ గారు, నమస్తే అండి. మేడం నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు పనులు ఇంతకు ముందు ఏపీ డెంటల్ హాస్పిటల్లో హైదరాబాద్ లో 4 కూర్చుండ పెట్టుకున్నా, సైట్ కు సపోర్ట్ లేవు మేడం. ఇప్పుడు పనులలో ముఖం అంతా బంక బంక అవుతున్నది మేడం, అన్నం తిన్నా కూడా కారం కూడా తగ్గుతున్న పరిస్థితి ఉన్నది మేడం. అయితే కొద్దిగా నాకు పనుల నుంచి బ్లడ్ వస్తున్నది, ఇంకా లాస్ట్ పన్ను పన్ను లేదు మేడం, రెండు దిక్కులా కూడా లాస్ట్ పన్ను లేదు, దవడ పన్ను. రైట్, అతను కొద్దిగా ట్రీట్మెంట్ చెప్తా మేడం. సార్ ట్రీట్మెంట్ చేయొచ్చు సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ కేసు మీకు సమస్యలు ఉన్నాయని అర్థమవుతుంది కానీ కన్ఫ్యూజింగ్గా ఉంది. సో పర్సనల్లీ మీరు ఒకసారి రాగలిగితే ఒకసారి, ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. మీ ఆరోగ్య పరిస్థితిని మీ నోట్లో పరిస్థితుల్ని ఒక్కసారి మేము పరీక్ష చేయగలిగితే ట్రీట్మెంట్ చేయగలుగుతాము, ఇబ్బంది ఏమీ లేదు. సో మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా వచ్చి చూడండి, మేము ఒకసారి చెకప్ చేసిన తర్వాత మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించవచ్చు. ఆ బంకగా వస్తుంది అంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉంటే జనరల్గా అలా వస్తుంది. ఇంకా ఇతరాతర సమస్యలు ఏమైనా లోపల డెవలప్ చేశారేమో అనేది చూస్తే కానీ చెప్పలేం కదా. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, 040414200000. దానికి ఒక్కసారి ఫోన్ చేసి మీరు శ్రమ అనుకోకుండా దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో పరీక్ష చేయించుకోండి. అలానే మీరు ఇంకా తర్వాత కూడా కాల్స్ అయిపోయిన తర్వాత డే మొత్తం కూడా నాతో మాట్లాడాలంటే డిజిటలీ నేను అవైలబుల్గా ఉన్నాను. నాతో మాట్లాడాలన్నా కూడా సేమ్ అదే నెంబర్ స్క్రీన్ మీద కనిపించేది 040414200000. అట్ ద సేమ్ టైం అదే నెంబర్ పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ స్కిన్ అండ్ హెయిర్. బెంగళూరులో 25 పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. అన్నింటినీ కనెక్ట్ చేసేది ఆ నెంబరే. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మీరు అస్సలు హెసిటేట్ చేయకుండా ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడడంలో, కాల్ చేసి మాట్లాడడంలో తప్పు లేదు. ఎలాంటి సమస్యలకైనా బెస్ట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియడం లేదు. పళ్ళు లేవు పెట్టుకోవాలి, తినలేకపోతున్నారు, అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోవాలి, వెనకాతల సపోర్ట్కి పళ్ళు లేవు కాబట్టి మాకు పళ్ళు రావు, చిగురు లేదు మాకు పళ్ళు రావు, మాకు షుగర్ ఉంది మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని అన్నం తినలేము, ఇలాంటి అపోహల్లోనే చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారు. అలా ఎవరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి కండిషన్లో ఉన్నా కూడా మనం 1 లేదా 2 సిట్టింగ్స్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు ఈరోజు. కానీ ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చేస్తున్నాము, సక్సెస్ రేట్ ఉంది, పేషెంట్స్ అందరూ కంఫర్టబుల్గా ఉన్నారు అనే విషయం కూడా చాలామందికి తెలియడం లేదు. సో ఎవరికైనా అలాంటి సఫరింగ్ ఉంటే సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేయగలుగుతున్నాము. అలాగే స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఎలాంటి కెమికల్స్ వాడకుండా బెస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మీకు ట్రీట్ చేస్తారు కాబట్టి మంచి జరగకపోయినా చెడు అయితే డెఫినెట్గా జరగదు. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది స్కిన్లో కానీ హెయిర్లో కానీ ఇప్పుడు మేము చేసే కేసెస్ అన్నింటిలో కూడా. అలా ఎవరైనా ట్రై చేయాలన్నా అదే నెంబర్ మా స్కిన్ అండ్ హెయిర్ని కూడా కనెక్ట్ చేస్తుంది. అసలు మీరు హెసిటేట్ చేయకుండా ఒకసారి వచ్చి కూర్చుని మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్లు. ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్విన్స్డ్ విత్ ద ట్రీట్మెంట్ పార్ట్, ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీగా చేయగలుగుతున్నాము, బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇవ్వగలుగుతున్నాము ఇప్పుడు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. అనకాపల్లి నుంచి రాము గారు, నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. అంటే బాబుకి 16 years మేడం, ముక్కు మీద కురుపుల్లాగా వచ్చేస్తున్నాయండి, పెంపుకు వస్తాయి కదండి ఆ టైప్ లో, అదే తగ్గట్లేదు మేడం. అసలు ఏం చేయాలో, కొద్ది కొద్ది పెద్ద పెద్దగా వస్తున్నాయి కురుపుల్లాగా. రైట్, ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అండి. దీనికి జనరల్గా డెర్మటాలజిస్టులు చూడాలి, అంటే స్కిన్ స్పెషలిస్టులు చూస్తారు. మీరు ఒకసారి, లేకపోతే పార్థ స్కిన్ అండ్ హెయిర్ కూడా అనకాపల్లిలో ఉంది, మీరు ఒకసారి వెళ్ళి కలవండి డాక్టర్ గారిని. అక్కడ స్కిన్ స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు చూసి కరెక్ట్గా చెప్తారు. ఇలా లైవ్లో చెప్పడం అలాంటివి కష్టం, ఎందుకంటే అది ప్రాపర్ ఇన్ఫెక్షన్ కదా, దానికి ప్రాపర్ స్పెషలిస్ట్, కన్సర్న్ స్పెషలిస్ట్ చూస్తేనే ప్రాపర్గా ఉంటుంది. ఒకసారి వెళ్ళండి సార్, స్క్రీన్ మీద నెంబర్ కనెక్ట్ చేస్తుంది, బాబుని తీసుకుని వెళ్తే పరీక్ష చేసి వెంటనే మీకు చెప్తారు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. ప్రకాశం నుంచి ఉమా గారు, నమస్తే అండి. నమస్తే మేడం గారండి. హలో హలో మేడం. సార్ మేడం చెప్పండి. మా పాపకి 5 years అండి. ఓకే. అమ్మాయికి రావడమే దంతాలు సరిగ్గా రాలేదు, కొంచెం లైట్ పుచ్చి వచ్చింది. లోకల్ హాస్పిటల్లో చూపించాం, ఒంగోలు యామిని దంతా స్పెషాలిటీలో. వాళ్ళేమో ప్రస్తుతం పాప ఏజ్ తక్కువ కదమ్మా అని మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ అమ్మాయి క్యూర్ అవ్వలేదు. అమ్మాయి ట్రీట్మెంట్ చేయొచ్చా? ఒక మంచి క్వశ్చన్ అడిగారు, బ్యూటిఫుల్ క్వశ్చన్. పిల్లలకి ట్రీట్మెంట్లు చేయొచ్చా చేయకూడదా, మందులతో ఎందుకు పుచ్చిపళ్ళు నయం కావటం లేదు? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. పుచ్చిపళ్ళు మందులతో నయం కాదండి ఎప్పుడు కూడా, ఎందుకంటే పండ్లోని రంధ్రం అయిపోతుంది. పుచ్చు అంటే అది, ఆ రంధ్రం అయిపోయినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు పుచ్చు అంటే ఇది, ఇప్పుడు ఇలా రంధ్రం అయిపోతుంది పన్నులో. సో ఇలా రంధ్రం అయిపోయింది, మనం కడుపులోకి మందు వేసుకుంటూ ఉంటాము, ట్యాబ్లెట్ వేసుకున్నాము, సిరప్ వేసుకున్నాం అనుకోండి, ఈ రంధ్రం ఎలా కూడిపోతుంది, పెరగదు కదా పన్ను. దట్స్ నాట్ పాసిబుల్. ఈ పుచ్చు అనేది దీన్ని తినేసింది కదా మొత్తం. సో పుచ్చిపోయిన పళ్ళకు గాని చిగుర్లలో జబ్బులకు గాని డాక్టర్ గారి ఇన్స్ట్రుమెంట్స్ తో చేయాలి కానీ చేస్తే మటుకు రిజల్ట్ చాలా బాగుంటదంటే ఇదే పన్ను ట్రీట్మెంట్ తర్వాత ఇలా కనబడుతది ఒక్కసారి మన సొంత పన్నే దీని తీయాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్ వేసుకోవడం ద్వారా మళ్ళీ నార్మల్ అయిపోతుంది అయితే బిడ్డల్లో చేయొచ్చా చిన్న పాప 5 సంవత్సరాలు అని చెప్తున్నారు 100% చేయాలండి ఒకసారి ముందర పళ్ళల్లో అయితే ట్రీట్మెంట్ అవసరం లేదు ఎందుకంటే ముందర పళ్ళు ఊడిపే తొందరగా వస్తాయి అదే వెనకతల దంతాల్లో అయితే 13 12 సంవత్సరాల వరకు దంతాలు ఊడిపోవవి మళ్ళీ ఊడిపే రావడానికి 13 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎలా ఉంటది నోట్లో అంత ఇన్ఫెక్షన్ పెట్టుకొని నొప్పెడుతూ ఉంటది అన్నం సరిగా తినరు పైగా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక పన్నుతో ఆగదు కదా ఒకసారి ఒక పన్ను పుచ్చిపోయింది మన దాని ట్రీట్మెంట్ చేయలేదు పక్క పన్నుకు కూడా ఇన్ఫెక్షన్ పాకుతూనే ఉంటుంది కదా సో ఆ పుచ్చిపోయిన పళ్ళు వచ్చినాయి అని ఇప్పుడు మొదలు పెడితే ఏమవుతుందంటే ఈ కండిషన్ అవుతుందండి కరెక్ట్గా చెప్తాను నేను మనం ట్రీట్మెంట్ చేయించలేదు ట్రీట్మెంట్ చేయించకపోయేసరికి వాట్ ఈస్ ద రిజల్ట్ ఇది ఒక పన్ను నుంచి ఒక పన్నుకి ఒక పన్ను నుంచి ఒక పన్నుకి ఇలా పెద్దవాళ్ళ నోట్లో కూడా ఉంటాయి ఇలా పాకిపోతూనే ఉంటాయి అదే ట్రీట్మెంట్ చేయించుకుంటే నార్మల్ అయిపోతుంది సో అశ్రద్ధ చేయకూడదండి పిల్లల్లో కూడా ట్రీట్మెంట్ చేయాలి చేస్తారు దానికి పీడియాట్రిస్టులు అనే స్పెషలిస్టులు ఉంటారు ఒంగోలులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి పాపను తీసుకుని ఒకసారి వెళ్ళండి ఒక్కోసారి చిన్న ఫిల్లింగ్ సరిపోతుంది లేకపోతే పల్పాటమీ పల్పెక్టమీ అని చేస్తారు చిన్నపిల్లలకి చేసే ట్రీట్మెంట్ దానికి తగిన స్పెషలిస్టులు ఉంటారు వాళ్ళు వచ్చి చేస్తారు చేయించడం మంచిది ఏమి ఇబ్బంది లేదు చక్క మంచికి చేసుకొని చేస్తారు రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందామండి హైదరాబాద్ నుంచి నాగరాజ్ గారు నమస్తే అండి ఆ గుడ్ ఈవినింగ్ మేడం సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి ఆ మేడం ఈ చివర్లో ఉబ్బుతున్నాయి అన్నమాట వాస్తున్నాయి ఇట్లా చివర్లు ఉబ్బినట్టే రెండు ఊడిపోయినాయి మేడం ఓకే ఎంత వయసు సార్ మీది మేడం ఏజ్ ఎంత మీ ఏజ్ 36 మేడం 36 యా షుగర్ ఏమైనా ఉందా మీకు నాకు ఏం లేదు మేడం షుగర్ అవన్నీ ఏం లేదు మేడం ఓకే సి నాగరాజ్ గారు యా యా పళ్ళు రెండు పళ్ళు ఆల్రెడీ లాస్ అయ్యారు కదా గమ్ ఇన్ఫెక్షన్ ఉంది సార్ దాని పెరిడోంటైటిస్ అంటారు ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్కి గమ్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్ లేజర్తో అన్నా చేయొచ్చు మాన్యువల్లీ ఫ్లాప్ అనైనా చేస్తారు మీరు చేయించుకోకపోతే జరిగే నష్టం ఏంటంటే మిగతా పళ్ళు అన్నీ కూడా ఒకటి ఒకటిగా అన్నీ రాలిపోతాయి ఇప్పుడు ఎలాగో రెండు పళ్ళు పెట్టుకోవాలి అది ఓకే కానీ మిగతా పళ్ళు ఊడిపోకుండా ఇన్ఫెక్షన్ అనేది నోట్లోంచి తీసేయాలి తీసేస్తే ఏం జరుగుతుందంటే మిగతా పళ్ళు అలా ఊడిపోకుండా గట్టి పడతాయి కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఊడిపోయిన పళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేసుకోండి సరిపోతుంది సార్ మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి షుగర్ ఏమైనా ఉందేమో ఓపీజీఎన్ ఎక్స్రే తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 040414200000 దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తాం ప్లీజ్ ఒక్కసారి వచ్చి కనుక్కోండి అని కానీ మీ కేసులో ఏంటంటే మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకే మంచి జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మీరు 2 టీత్ లూజ్ అయిపోయారు అంటే బోన్ లాస్ అనేది ఎక్కువగా ఉంది అని చూచాయిగా తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకా అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఎలా అన్నా ప్లాన్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది చేసుకోండి కదా డాక్టర్ గారితో కూర్చొని ఒకసారి డిస్కస్ చేస్తే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి చెప్తారు చాలామంది పేషెంట్స్కి ఇలా ఎమర్జెన్సీస్ ఉంటాయండి అంటే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి మనం పోస్ట్పోన్ చేయడం కానీ వచ్చే సంవత్సరం చేయించుకుందాం అని కానీ ఉండదు కానీ అలాంటి వాళ్ళందరిలో కూడా మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉన్నా క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలని ఉన్నా సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా డబ్బులు పే చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు పార్థ 125 క్లినిక్స్లో కూడా ఈఎంఐలో పే చేసే అవకాశం ఉంది అంటే మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు అలా ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ ఫెసిలిటీ ఉంది మీరు దాన్ని వాడుకోవచ్చు అలాగే ట్రీట్మెంట్ విషయంలో కూడా భయపడాల్సింది ఏం లేదు 125 క్లినిక్స్ కూడా అబ్సల్యూట్ కరోనా ఫ్రీ క్లినిక్స్ని రన్ చేస్తున్నాము ప్రాపర్ ప్రోటోకాల్స్ని పాటిస్తున్నాము అన్ని క్లినిక్స్ కూడా ఎవరు కూడా కంటామినేటెడ్ లేరు సో మీరు సేఫ్గా మీ ఇంటి దగ్గర నుంచి క్లినిక్ వరకు రాగలిగితే కనుక క్లినిక్ ప్రెమిసెస్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము సో ఎవరైనా ఎమర్జెన్సీస్ ఉండి ఏదైనా ఇబ్బంది ఉండి తినలేక ఇలా చిగుళ్ళ జబ్బులు ఉండి నమిలి తినలేక ఇబ్బంది పడుతుంటే కనుక ట్రీట్మెంట్ చేయించుకోండి అశ్రద్ధ చేయడం వల్ల మీరు ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం చేయించుకుందాం అని అనుకుంటారు కానీ వచ్చే సంవత్సరానికల్లా డ్యామేజ్ ఎక్కువైపోతుంది ఎందుకంటే నోట్లో ఉండే ఏ ఇన్ఫెక్షన్ కూడా ఒక దగ్గర ఆగిపోదు అది పెరుగుతూనే ఉంటుంది అలా పెరిగి మీరు వచ్చే సంవత్సరానికి మొత్తం డ్యామేజ్ చేసుకునే కన్నా కొంచెం లేట్ చేయకుండా ఇప్పుడు చేయించుకుంటే డ్యామేజ్ తక్కువ ఉంటుంది రిజల్ట్ బాగుంటుంది మీరు మిగతా లైఫ్ అంతా కూడా మంచి ఫుడ్ తినగలుగుతారు కాబట్టి ఎనర్జెటిక్గా హెల్దీగా నడిచిపోతుంది రైట్ అలాగే అరిగిన పళ్ళు ఉంటాయి కదా సో అరిగిన పళ్ళకి మళ్ళీ గ్రోత్ ఇచ్చే మెడిసిన్ ఉంటుందా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది నేను ఒకసారి మన స్ట్రక్చర్ ఏదైనా పోతేనండి అది మళ్ళీ రీగ్రో అయ్యే అవకాశమే ఉండదండి ఇప్పుడు మన వేలు ఇక్కడ కట్ అయిపోయింది మళ్ళీ అది ఎక్కడైనా రీగ్రో అవుతుందా దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఒక్క మన హెయిర్కి తప్ప మన ఫింగర్ నెయిల్స్ కి తప్ప దేనికి పెరిగే అవకాశం లేదు। మన పళ్ళు ఎప్పుడైనా అరిగిపోతే గనుక మనం దాన్ని తీయాల్సిన అవసరం లేదు। ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసుకొని నీట్ గా మనం పెట్టుకోవచ్చు। దానికి ఎగ్జాంపుల్ నేను చూపించగలుగుతాను మీకు। సపోజ్ ఇప్పుడు ఇలా అరిగిపోయిన పళ్ళు ఉన్నాయండి, మొత్తం పళ్ళని ఇలా అరిగిపోతాయి। ఇలా అరిగిపోయిన పళ్ళని మనం ఇలా ఉండాల్సిన అవసరం లేదు। ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయించుకోవడం వల్ల ఇలాంటి రిజల్ట్ వస్తుంది। పళ్ళు ఉండగానే చేసే ట్రీట్మెంట్। సో ఎవరైనా అరిగిపోయిన పళ్ళు ఉంటే తీయించుకోవద్దండి, దానికి తగిన చికిత్సలు ఉన్నాయి। రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి। స్కిన్కి, హెయిర్కి, అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కగా వివరించారు। వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్।